మేడం కొద్దిగా వెనుకండి. वंशी के बहते स्वरों का प्राण वंदे मातरम छल्लरी जंकार जन के नाद वंदे मातरम शंख के संघोष का संदेश वंदे मातरम राष्ट्र भक्ति प्रेरणा का गान वंदे मातरम वंदे मातरम वंदे मातरम राम के वनवास का है काव्य वंदे मातरम दिव्य गीता ज्ञान का संदेश वंदे मातरम राष्ट्र भक्ति प्रेरणा का गान वंदे मातरम వ్యవస్థాపక దినోత్సవానికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ముందుగా జాప్ విశాఖ అధ్యక్షులు విజయ్ కుమార్ గారిని సభా వేదికలు ఆలోచిస్తా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందంటే దీని ప్రధాన కారణం వినుదనంతా మన ఎన్ఎన్ఆర్ని వేరే ఎవరికి చెప్పకరనుకుంటాను. అతన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం కార్యక్రమం అంతా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో సమస్యలతో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ విశాఖ జాబ్ యూనిట్లో ఉన్న ప్రతి సభ్యులు తమ శక్తి నుంచి కృషి చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి చాలా కృషి చేశారు. ఉపలక్ష్మి గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తుంది. ఇంకొక రెండు నెలల్లో మొత్తం కోర్టు కేసు అన్నీ క్లియర్ అయిపోతాయండి. క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ మేము ముందుకెళ్తామండి. జాబ్ గురించి జనరల్గా మనం అందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి మనకుండేది, కానీ పాపం మనకు తెలియకుండానే మన గురించి తప్పని కొడుతూ సోషల్ మీడియాలో వాళ్ళే మన గురించి ప్రచారం చేస్తున్నారు. జాబ్ బాగుంది, జాబ్ బాగుంది, వీళ్ళే మా నాయకులను తెలియజేసుకుందుకు అందరూ జనవరిలో జరిగే సమరానికి సిద్ధంగా కావాలని నేను పిలిపిస్తా ఉన్నాను. వాళ్ళు మీటింగ్ పెట్టినా మనం పోతాం, మనం మీటింగ్ పెట్టినా రావాలా. బస్సు ఎక్కడితే ఏ జిల్లా నుంచి ఏమన్నది తక్కువ కాకుండా ప్రత్యర్థి వస్తువులు ఎక్కడన్నా పెట్టి మీటింగ్ అక్కడికి పోతాం, లేదంటే మనం ఫిక్స్ చేసుకోవడానికి రావాలా. అందరూ అందరూ సిద్ధమై కావాలని కోరుకుంటున్నాం. బలమైన వర్గం ఏదంటే ఎన్ఎన్ఆర్ మరియు మా అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి బిఎస్ఎస్ శశిగారి నాయకత్వంలో ఉండే మేమే. ఎందుకంటే మేము ఇక్కడ 144 మంది ఉన్నాం. విశాఖపట్నంలో అయితే బలమైన వర్గాన్ని మేమని కట్టబలంగా చెప్పగలం. మా ప్రత్యర్థి వర్గం మాకన్నా చాలా హీనమైన స్థితిలో ఉంది. ఇది ఎవరైనా వాట్సాప్ పెడితే పెట్టండి. ఎందుకంటే మనం నారద వంశానికి చెందిన వాళ్ళం. పిలవచ్చు నారద, ఎందుకంటే నారదు ఇక్కడ వార్తా అక్కడ మోస్తారు. ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో మనం పాత్ర పోషిస్తున్నాం కాబట్టి అది కూడా మంచి వస్తే ఎవరైనా ఉంటే ప్రత్యేక వర్గానికి పెడితే మాత్రం విశాఖపట్నంలో ఎన్ఎన్ఆర్ గ్రూప్ చాలా బలమైనది అని అన్నారు అని నా ఫోటోతో సహా పెట్టండి. డబ్బుంటే ఎవరైతే మాట్లాడుతున్నారో చూస్తాను. ఎందుకంటే ఇక్కడ బలమైన వర్గం అందరూ పత్రికలో పనిచేస్తున్న వాళ్ళే ఉన్నాం. పత్రికలు లేకుండా పాన్ షాప్ నడుపుకునే వాళ్ళు, లేకపోతే పేపర్లు వేసే వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరికి లేవు. వ్యాపారం చేసుకునే వాళ్ళు అప్పుడు కూడా ఎవరు అందరం కూడా చిత్తశుద్ధితో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెబ్కామ్లో ఉన్న వాళ్ళు మాత్రమే
మా యూనియన్లో ఉన్నారు. మేము ఇక్కడ స్ట్రాంగ్, ఆ విషయంలో మాత్రం డోకా లేదు. ఇక మునుగుందు జనవరి తర్వాత జరిగే మన యొక్క జనబాటు మీటింగ్లో మేము ఖచ్చితంగా 100 మంది పైగా హాజరవుతాం. మీరు ఎక్కడ పెట్టండి, 100 మంది పైగా వచ్చి మా సంపూర్ణ మద్దతు లక్ష్మీ సార్ నాయకత్వంలో, మద్దతు గారి నాయకత్వంలో, రౌతన్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. స్ట్రాంగ్ యూనియన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం. యూ హ్యావ్ ద గ్రూప్ సోర్సెస్ ఆల్రెడీ సెట్ అవర్ బిలవడ్ ఫ్రెండ్. యు ఆర్ ఆల్ ఆర్ వర్కింగ్ జర్నలిస్ట్. జనవరిలో యూనియన్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి మా అధ్యక్షుల వారు, మా యొక్క ఉపాధ్యక్షుల వారు తెలియజేశారు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. మా దగ్గర మేము విభేదాలు ఉండదు. లక్ష్మణ్ గారు ఎక్కడ అక్కడ ఉంటాం. అందరికీ దాని గురించి చెప్పడం ఇది అది ఇదే లేదు. లక్ష్మణ్ రెడ్డి ఇక్కడ ఉండండి అంటారు. వైజాగ్లో ప్రోగ్రామ్ పెట్టిన దగ్గర నుంచి మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ రోజు ఉదయం కూడా సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ రోజు ఉదయం మా యొక్క అధ్యక్షుల వారి ఇంటికి ఒక టీం వెళ్ళి చాలా వరకు ఎందుకు మామూలుగా అయితే తిరుగుబాటు జరుగుతుంది, కానీ మాకు తిరుగుబాటు చేయడానికి అవతల వారికి శక్తి సరిపోదు. అందుకనే రాయబారాన్ని నడిపారు. కానీ ఈ ప్రసక్తి అంటే మనం చేయాలనుకున్నాం, చేసాం. విశాఖపట్నం అందువరకు ఏ యూనియన్ కూడా కార్యవర్గాలు లేవండి. మా కార్యవర్గం వచ్చిన తర్వాత మా యొక్క కార్యక్రమాలను కాపీ కొట్టి ఇప్పుడు సారు వారు చెప్పినట్టు సెక్రటరీ గారు చెప్పినట్టుగా మా కమిటీలో కూడానే ఉండి ఇతర కమిటీలకి ఈ చేరవేసేవారు. మేము ఏ కార్యక్రమాలు చేస్తున్నాం అంట మళ్ళీ మేము మార్చుకొని వాళ్ళకంటే ఎక్కువగా నిలబడి కార్యక్రమాలు చేసేవాళ్ళము. అంటే జాబ్ అన్నది అందరికీ జడుపుగా ఉంది. ఇది ఇంకా బలపడుతుంది, బలపడాల్సి వాడి. లక్ష్మణ్ గారిని ఎందుకంటే వైజాగ్కి ఎప్పుడు కూడా ఆయన మా ఇక్కడ ప్రాంతం మేము ఆయన అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మాకు. ఇప్పుడైనా ఇక్కడ ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇప్పుడు ఇక్కడ చూడలేదు మమ్మల్ని. మీరు ఏం చేయదచ్చు కూడా చేయండి అనేవారు ఇప్పుడన్నా. पत्रकारिता में कई तरह की चुनौतियां हमारे सामने हैं. पत्रकारों की पेंशन का मामला है, पत्रकारों को जिस तरह से नौकरियों से निकाल दिया जाता है, पत्रकारों के जो लेबर संबंधी मामले हैं, जो नियम हैं उनसे जुड़े मुद्दों पर चर्चा हमने की. करीब 2 दिन से हम चर्चा कर रहे हैं कि आंध्र प्रदेश और तेलंगाना के पत्रकारों को भी
उसी प्रकार की पेंशन की सुविधाएं दी जाएं जैसी दूसरे राज्यों में दी गई हैं। जो टीवी चैनलों से जुड़े पत्रकार हैं या यूट्यूब के पत्रकार हैं उनको भी मान्यता देने का काम प्रदेश सरकार, राज्य सरकार, स्टेट गवर्नमेंट करे, इस प्रकार की चर्चा भी हमने की है। ये तो बात रही राज्य की। नेशनल लेवल पे हम लगातार सरकार से मांग कर रहे हैं कि जिस तरह से पत्रकारिता बदली है, जिस तरह से मीडिया में चेंजेस आए हैं, आज इलेक्ट्रॉनिक मीडिया हमारे सामने है, वेब मीडिया हमारे सामने है, न्यूज़ पोर्टल्स हमारे सामने हैं, लेकिन जो तीसरा प्रेस आयोग, थर्ड प्रेस कमीशन आयोग, जिसकी हम लंबे समय से मांग कर रहे हैं, नेशनल यूनियन ऑफ जर्नलिस्ट इंडिया लगातार मांग कर रहा है, उसको जल्द से जल्द भारत सरकार को लागू करना चाहिए। हम सभी राज्य सरकारों से भी अपील करते हैं, वो अपनी तरफ से केंद्र सरकार से अपील की करें कि पत्रकारिता के पेशे में पारदर्शिता आए, ट्रांसपेरेंसी आए और पत्रकारों का और पत्रकारिता का बेहतर हो, इसके लिए तीसरा प्रेस आयोग, थर्ड प्रेस कमीशन लागू करना, बनाना बहुत जरूरी है। दिसंबर जनवरी में एक बड़ा अभियान दिल्ली में शुरू करेगा, सांसद सदस्यों से मिलकर उनको ज्ञापन देगा ताकि अगली बार जो नई सरकार आए वो तीसरे प्रेस आयोग, थर्ड प्रेस कमीशन आयोग का तत्काल गठन करे। प्रधानंगा ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే జర్నలిస్టులకి పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారో పక్క రాష్ట్రాల్లో కూడా ఆ పెన్షన్ స్కీమ్ను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలి, వీలైనంత త్వరలో దాని మీద ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఏదైతే హౌసింగ్ స్కీమ్ ప్రవేశపెట్టిందో అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సవరించి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రిడేషన్ పొందినటువంటి 19,000 మంది అక్రిడేషన్ లేని వాళ్ళకి మాట్లాడుతున్న 3,000 మంది ఉన్నారు. దాదాపు 25,000 మంది వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణ పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఇప్పుడే ఏదైతే కొన్ని కండిషన్స్ పెట్టారో వాటిని కొన్ని సవరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఒకసారి అన్ని యూనియన్లను పిలిపించి ఆ సవరణను తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏదైతే రాజధాని నిర్మాణం విషయంలో భూముల కేటాయింపు జరుగుతున్నదో అక్కడ ఒక మీడియా హౌస్ నిర్మాణం చేసి జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మొదటి నుంచి జాబ్ కోరుతున్నది. అలాగే గుర్తింపు పొందిన అన్ని యూనియన్లకు కూడా అక్కడ కార్యాలయాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నది. ఆ విషయంలో కూడా ప్రభుత్వము ముందు హామీ ఇచ్చింది, కానీ ఇంకా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జాతీయ స్థాయిలో ఇందాక మనోజ్ బాబు గారు చెప్పినట్టు ప్రెస్ కౌన్సిల్ని మీడియా కౌన్సిల్గా పేరు మార్చి ఎలక్ట్రానిక్ మీడియాను కూడా అందులో వెబ్ మీడియాను కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాము. దాన్ని ప్రస్తుత ప్రధానమంత్రి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రెస్ కమిషన్, 3వ ప్రెస్ కమిషన్ అవసరం, రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నూతన వేచి పోర్టు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంతోనూ, దేశ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతోనూ ఏవైతే జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటి మీద మేము పోరాటం విషయంలో మాత్రం ఎంత అయితే వేయము. కానీ ఈ విషయాన్ని అందరికీ నేను తెలియజేస్తున్నాను.